వెల్కమ్ టు హెల్త్ ఫైల్. పాండమిక్ టైంలో ప్రెగ్నెంట్ ఉమెన్ మరింత స్ట్రెస్కి గురవుతున్నారనే చెప్పుకోవచ్చు. వారి హెల్త్ గురించి, పుట్టబోయే శిశువు ఆరోగ్యం గురించి, వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అని, డెలివరీ అయ్యాక ఎన్ని రోజులకి తీసుకోవచ్చని, ఒకవేళ ఈ సెకండ్ వేవ్ ఇంత ఉధృతంగా ఉన్న నేపథ్యంలో పాజిటివ్ అయితే ట్రీట్మెంట్ ఎలాగ తీసుకోవచ్చు, ఆ యాంటీవైరల్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా, అవి శిశువు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, ఇలాంటి సందేహాలన్నీ నెలకొంటున్నాయి. అంతేకాకుండా ఈ రోజుల్లో లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కూడా ఉంటుంది, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉంటున్నాయి, మరి వీళ్ళందరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, పాండమిక్ టైంలో ప్రెగ్నెన్సీ కేర్ కానీ ప్లానింగ్ కానీ ఎలా ఉండాలి. బర్త్ రేట్ బై రెయిన్బో హాస్పిటల్స్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్ డాక్టర్ సుధి రెడ్డి గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. ఒక కాల్ చేద్దాం అండి, వెయిట్ చేస్తూ ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం, ఇప్పుడు నా వైఫ్ ప్రెగ్నెంట్ అండి. అయితే తనకు ట్విన్స్ అని చెప్పారు. ఇప్పుడు 29th వీక్. హలో, చెప్పండి. అయితే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉందా అండి? 29th వీకే కదండి. ట్విన్స్ లో ఏంటంటే మనకి 9th మంత్ వచ్చిన తర్వాత 2 బేబీస్ కూడా హెడ్ డౌన్ ఉండాలండి, అప్పుడైతేనే మనం నార్మల్ ట్రయల్ చేయగలుగుతాము. అండ్ ట్విన్స్లో ఎప్పుడు కూడా మనము ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అయినా కొద్దిగా బ్లడ్ ప్రెషర్, షుగర్ ప్రాబ్లమ్స్ అవన్నీ చూస్తూ ఉంటాం. అవన్నీ చూసుకొని 2 బేబీస్ కూడా కరెక్ట్గా గ్రోత్ ఉంది అండ్ హెడ్ డౌన్ ఉన్నప్పుడు ఎస్, నార్మల్ డెలివరీ చేయడానికి అవకాశం ఉంటుందండి. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి ఈ కరోనా ఉధృతి ఎక్కువగానే ఉంటుందండి, అండ్ ఇప్పుడు సెకండ్ వేవ్ ఇంత ఉధృతంగా ఉంది. అంటే ఈ 1 ఇయర్ నుంచి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. అసలు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఎలా ఉండాలి ఈ పాండమిక్ టైంలో, మీరేం సజెస్ట్ చేస్తుంటారు? అంటే ఇప్పుడు మా గైడ్లైన్స్లో ప్రకారం అండి, ఈ పాండమిక్ వల్ల మీరు ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేయాలని ఏమీ లేదు, బట్ జాగ్రత్త అలాగే తీసుకోవాలి. లక్కీగా ఏంటంటే ఈ కోవిడ్ ప్రెగ్నెన్సీ ఇనీషియల్ ప్రెగ్నెన్సీలో అంటే 3 మంత్స్లో వచ్చినప్పటికి కూడా బేబీ మీద టెరిటోజెనిక్ ఎఫెక్ట్ అంటాం, అంటే బేబీ మీద ప్రభావం ఎక్కువ ఏమి చూపించట్లేదు. అంటే ఏది కూడా బిడ్డలో తయారీలో ప్రాబ్లమ్స్ కానీ, డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ ఇప్పటివరకు ఏ రిపోర్ట్స్ కూడా కేసు రిపోర్ట్ అవ్వలేదు జర్నల్స్లో. సో అది టెరిటోజెనిక్ ఎఫెక్ట్ లేదు అనే చెప్తున్నాము. కాకపోతే ఇది కూడా స్వైన్ ఫ్లూ మాదిరిగా 3rd trimester అంటే 28 weeks తర్వాత ఎవరికైతే కోవిడ్ ఇన్ఫెక్షన్ వస్తుందో వాళ్ళకి ఆక్సిజన్ సాచురేషన్స్ ఏమైనా పడిపోతే వాళ్ళకి కొద్దిగా ఎక్కువగా ఉద్రిక్తత చూపిస్తూ ఉంది. సో అలాంటి వాళ్ళని కేర్ఫుల్గా ఉండి, స్పెషలీ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, హై బ్లడ్ ప్రెషర్ మీద టాబ్లెట్స్లో మీద ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ కోవిడ్ అనేది ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. సో ఇది ప్లానింగ్ అంటే ఇప్పుడు ఇది ఎన్ని రోజులు ఉంటుంది అనేది చెప్పడం కష్టం. ఇప్పుడు ఎలా అయితే మనం సెకండ్ వేవ్ ఇంత ప్రాబ్లం అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదో, మళ్ళీ 3rd wave ఉంటుంది లేనిది ఏంది తెలియదన్నమాట. సో పోస్ట్పోన్ చేయమని ఏం చెప్పట్లేదు, బట్ ఈ పీక్ పాండమిక్ ఎప్పుడైతే తెలంగాణలో ఉందో ఈ టైంలో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అవన్నీ కూడా కొద్దిగా స్టాప్ చేసి వన్స్ ఇది సెటిల్ అయిన తర్వాత, ఈ పీక్ సెటిల్ అయిన తర్వాత ప్లాన్ చేసుకోమని చెప్తున్నాం. బట్ అదేవిధంగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళని ధైర్యంగా కంటిన్యూ చేయండి, ఏం ప్రాబ్లం ఉండదని చెప్తున్నాం. కాల్ చేద్దాం అండి. హలో, ఓకే. అసలు వ్యాక్సిన్ అంటే ఇప్పుడైతే ప్రెగ్నెంట్ ఉమెన్కి అయితే సజెస్ట్ చేయట్లేదు, డెలివరీ అయిపోయాక ఎన్ని మంత్స్కి తీసుకుంటే బెటర్ అంటారు? ఇప్పుడు నిన్ననే మా ఫాక్సీ సొసైటీ, ఏదైతే మా ఆబ్స్టెట్రిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉందో, అది స్టేట్మెంట్ రిలీజ్ చేసిందండి. ప్రెగ్నెన్సీలో కూడా, బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అనే చెప్తున్నారు. బికాజ్ ఈ కోవిడ్ అనేది ఇన్ఫెక్షన్ ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడు అది చాలా ఎక్కువగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉండి, వెంటిలేషన్ అవసరం పడే అంత స్టేజ్కి వెళ్తుంది. అండ్ మనం త్రూఅవుట్ ద వరల్డ్ చూసాం, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆ మార్బిడిటీ, ఏదైతే డిజీజ్ ప్రాబ్లం మన లంగ్స్ మీద ఎంత ఎఫెక్ట్ ఉందో, అంతకంటే తక్కువ, అంటే ఇన్ఫెక్షన్ వచ్చినా చాలా తక్కువ మోతాదుగా వచ్చి వెళ్ళిపోతుంది. సో వ్యాక్సినేషన్ రికమెండ్ చేస్తున్నారండి. ఎనీ కైండ్ ఆఫ్ వ్యాక్సిన్ అంటే ఇప్పుడు ఇది ఏంటంటే యుఎస్లో ఏదైతే ఉందో ఫైజర్ వ్యాక్సిన్ ఇవన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళు 90,000 ప్రెగ్నెంట్ ఉమెన్లో ఇచ్చారు ఆల్రెడీ. సో నో ఎఫెక్ట్స్ యాజ్ ఆఫ్ నౌ, అంటే నో బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆన్ ద బేబీ ఆర్ ద మదర్. సో వాళ్ళు అది రికమెండ్ చేశారు. కాకపోతే ఎనీ వ్యాక్సిన్ లాంగ్ టర్మ్ స్టడీస్ అయ్యాక ప్రెగ్నెన్సీలో రిలీజ్ చేస్తారు. బట్ ఇప్పుడు ఇది ఉన్న సిచ్యువేషన్, ఇది పాండమిక్ సిచ్యువేషన్ డిఫరెంట్ కాబట్టి, ఈ వ్యాక్సిన్స్ థియరిటికల్గా సైంటిఫికల్గా ఏదైతే చూస్తామో, ఈ వ్యాక్సిన్లో ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎటువంటిగా థియరిటికల్గా బేబీకి ప్రాబ్లం క్రియేట్ చేయవు. సో ఇది థియరిటికల్గా సేఫ్ అనుకొని ఈ పాండమిక్ టైంలో ఎమర్జెన్సీగా వ్యాక్సినేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఫాక్సీ స్టేట్మెంట్ నిన్ననే రిలీజ్ అయిందండి. కాల్ చేద్దామండి. హలో, సరే చెప్పండి.
నా పేరు హరిత అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి హరిత గారు. కరెంట్లీ ఐఎమ్ హ్యావింగ్ 6 months ఆఫ్ ప్రెగ్నెన్సీ మేడం. చెప్పండి అమ్మా. నాకు లెఫ్ట్ సైడ్ లో 2 డేస్ నుంచి బాగా పెయిన్ వస్తుంది, అంటే బేబీ మూమెంట్ తెలుస్తుంది కాకపోతే సివియర్ గా ఒక్కొక్కసారి బాగా పెయిన్ వస్తుంది. లెఫ్ట్ లో పడుకోవడానికి అంత కంఫర్ట్ అనిపించట్లేదు మేడం ఈ 2 డేస్ నుంచి. మీకు వేరే ప్రాబ్లమ్స్ ఏమి లేవు కదమ్మా ప్రెగ్నెన్సీలో, బీపీ కానీ షుగర్ కానీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ? ఎక్సెప్ట్ థైరాయిడ్ ఐ హావ్ నథింగ్. ఓకే, ఇప్పుడు బేసిక్గా జనరల్గా లెఫ్ట్ సైడ్ నొప్పి అనేది మీకు ఒక్కొక్కసారి కాన్స్టిపేషన్ ఉంటే కూడా అవుతుందండి. మోషన్ ఫ్రీగా ఉందా లేదా చూసుకోవాలి. అండ్ మీకు గ్యాస్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే కూడా అవుతుంది. అండ్ మీరు పొజిషన్ బట్టి పెయిన్ పెరుగుతుంది తగ్గుతుంది అంటే మోస్ట్ లైక్లీ అది మస్క్యులర్ పెయిన్ అండి. సో వాటికి కొంచెం యోగా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయమంటాము. మరీ ఎక్కువగా ఉంటే పారాసెటమాల్ ట్యాబ్లెట్ తీసుకుని 1 అవర్ చూడండి, నొప్పి తగ్గకపోతే డాక్టర్ని కంపల్సరీగా మీట్ అవ్వాలండి. ఇప్పుడు విత్ ఇన్ ఫ్యూ డేస్లో అందరికీ వ్యాక్సిన్ అవైలబుల్ ఉండబోతుందండి. అంటే ఒకవేళ లాస్ట్ ట్రైమిస్టర్లో ఉన్నారనుకోండి, 8th 9th మంత్ అలా ఉన్నప్పుడు వాళ్ళు కొంతకాలం వెయిట్ చేస్తే బెటర్ అంటారా స్టిల్ వ్యాక్సిన్ తీసుకో? లేదండి, ఈ వ్యాక్సినేషన్ ఎనీ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో తీసుకోమని చెప్తున్నారు, స్పెషల్లీ హై రిస్క్ ఉమెన్ వాళ్ళకి ఎనీ టైమ్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ. అదర్వైజ్ జనరల్గా వ్యాక్సినేషన్ ఇన్ ప్రెగ్నెన్సీ మేము ఏం చేస్తామంటే 12 వీక్స్ అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అయిపోయాక 13 వీక్స్ తర్వాత తీసుకోమని చెప్తాం. బట్ అదే పేషెంట్ బై ఛాన్స్ చాలా సివియర్ ఆస్థమాటిక్ ఉందనుకోండి ఆర్ వేరే అదర్ మార్బిడిటీస్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్లో కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని చెప్పచ్చు. ఓకే, నిస్సందేహంగా ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే వ్యాక్సిన్ తీసుకోవచ్చండి. కరోనా పాజిటివ్ ఇప్పుడు చాలా ఉధృతంగా ఉంది సెకండ్ వేవ్లో, ఇంకా ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా చాలా మంది గ్రోత్ ఉండొచ్చండి. మరి వాళ్ళకి ఏం చెప్తున్నారు, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎలాంటి సింప్టమ్స్ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దని చెప్తూ ఉంటారు? సింప్టమ్స్ అంటే కోవిడ్ డిజీజ్లో ఏదైతే మనకి ఫీవర్ రావటం కానీ, ఎస్పెషల్లీ ఆక్సిజన్ సాచురేషన్స్, హార్ట్ రేట్స్ చాలా పెరిగిపోవటము, ఈ మూడింటిని మాత్రమే నెగ్లెక్ట్ చేయకూడదండి. ఫీవర్ అలా వచ్చి అంటే జనరల్గా కోవిడ్ ఏంటంటే చాలా మట్టుకు 80% సింప్టమాటిక్లో కూడా వాళ్ళకి కొద్దిగా మైల్డ్ ఫీవర్ వచ్చి కోల్డ్ వచ్చి తగ్గిపోతుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే జాగ్రత్తగా ఒక బ్లడ్ టెస్ట్ చేసి వాళ్ళ డబ్ల్యూబీసీ కౌంట్ సిఆర్పి చూసుకుంటాము. అది ఎక్కువగా లేదు అన్నప్పుడు జస్ట్ ఫీవర్కి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తాం. అదే కోవిడ్ ట్రీట్మెంట్ అనేసి అంటే కోవిడ్ టెస్ట్ పాజిటివ్ రాగానే సింప్టమ్స్ లేకుండా యాంటీవైరల్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాడకూడదండి. ప్రెగ్నెన్సీలో డ్రగ్స్ సేఫ్టీ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఓన్లీ ఇఫ్ పేషెంట్ రిక్వైర్స్ అంటే ఫిజీషియన్ చూసి వాళ్ళ ఆక్సిజన్ సాచురేషన్స్ ఏమైనా ప్రాబ్లం అవుతుంది, తన వాళ్ళ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటే బ్లడ్ టెస్ట్ లేదన్నా తేడా వస్తుంది అన్నప్పుడే వాళ్ళు ఈ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. ఏదైతే వైరస్కి సంబంధించిన యాంటీవైరల్ డ్రగ్స్ ఇస్తారో అది తీసుకోవాలి. ఈ మధ్య తరచుగా చూస్తున్నాము కోవిడ్ టెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్కి వస్తుంది, వీళ్ళు ఊరికనే చేయించుకుంటే పాజిటివ్ ఉందనుకోండి. అలాంటి వాళ్ళకి డాక్సిసైక్లిన్, ఐవర్మెక్టిన్ అనేసి రాసేస్తున్నారు. కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఈ డాక్సిసైక్లిన్, ఐవర్మెక్టిన్ జనరల్లీ వీ డోంట్ ప్రిఫర్. సో అందుకని అవసరం ఉంటేనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు బై ఛాన్స్ అదే కోవిడ్ పేషెంట్ సీరియస్గా అయిందనుకోండి, చాలా హైపాక్సిక్ అవుతున్నారు, ఆక్సిజన్ సాచురేషన్స్ తగ్గినాయి, మిగతా వాళ్ళకి ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తామో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డ్రగ్ సేఫ్టీ వీ కెన్ గో అహెడ్ అండ్ గివ్ ట్రీట్మెంట్. మదర్ హెల్త్ చాలా ప్రయారిటీ కాబట్టి వాళ్ళకి ఆక్సిజన్ సాచురేషన్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు హెచ్ఎఫ్ఎన్సీ కానివ్వండి, స్టిరాయిడ్స్ కానివ్వండి, రెమ్డెసివిర్ కానివ్వండి. వాళ్ళకి ఆక్సిజన్ సాచురేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా పెట్టి, ఎస్ స్టిరాయిడ్స్ పెట్టినప్పుడు షుగర్ ప్రాబ్లమ్స్ రావచ్చు, వాటికి తగ్గట్టు ఇన్సులిన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. అండ్ వెంటిలేషన్ కూడా మా నార్మల్ అడల్ట్కి ఎలా అయితే ట్రీట్మెంట్ ఉంటుందో ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా ఒకవేళ ఆక్సిజన్ సాచురేషన్స్ తగ్గితే అదే ట్రీట్మెంట్ ఇస్తాం. కాల్ చేద్దామండి. హలో, హలో, నమస్తే, చెప్పండి. మేడం ప్రజెంట్ వచ్చేసి మా వైఫ్ 5 మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది మేడం. నాకైతే కరోనా పాజిటివ్ ఉంది మేడం. నాకు అయితే మా ఆమెకు చేపిస్తాము, నెగిటివ్ వచ్చింది మేడం. ఓకే, కాకపోతే ఆమె ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉంది కానీ ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది, మోషన్స్ కూడా ఫ్రీ లేవంట మేడం. ఆమెకు కొంచెం ఏమన్నా ప్రెగ్నెంట్ సరే. అంటే ఇది ఈ బ్యాక్ పెయిన్, మోషన్ ఫ్రీగా లేకపోవడం అనేది ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అండి, కోవిడ్ ఏం కాదు. తన నెగిటివ్ వచ్చింది కాబట్టి స్టిల్ తను ఐసోలేట్ అవ్వాలండి మీ దగ్గర నుండి 14 డేస్ వరకు. తనకి ఫీవర్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్గా మీరు ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి, ఈ మధ్యలో మనము వీడియో కన్సల్టేషన్స్ అవైలబుల్ ఉన్నాయి, సో వీడియో కన్సల్టేషన్ తీసుకుని తన సింప్టమ్స్ని బట్టి బ్లడ్ టెస్ట్లు చేయించి దెన్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి.
హై రిస్క్ ప్రెగ్నెన్సీ అయినా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అయినా ప్రీనాటల్ చెకప్స్ ఇవన్నీ ఉంటుంటాయి, నెంబర్ ఆఫ్ టైమ్స్ డాక్టర్స్ విజిట్స్ ఉంటాయి కదండి, ఈ టైంలో వీళ్ళంతా ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఒక్క కాల్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హలో, హలో, నమస్తే, చెప్పండి. చెప్పండి అమ్మా. అయితే ఇప్పుడు 6 మంత్ నాకు రీసెంట్ గా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, డెలివరీ నుంచి బ్లీడింగ్ ప్రతి మంత్ వస్తూనే ఉంది. యా, మీరు ఫీడ్ ఇచ్చి బ్లడ్ ఫీడింగ్ అండి నాకు. అయితే నార్మల్ గా మొన్న స్కానింగ్ చేస్తే కడుపులో బుడగలు ఉంది అని చెప్పారు, నీటి బుడగలు. అండ్ గర్భాశయం నుంచి పొర అన్నది లావ్ ఉందని చెప్పారు నాకు. ఓకే, మీరు కంపల్సరీ డిఎన్సీ చేయించుకోవాలి అని చెప్తున్నారు డాక్టర్. అవునండి, మీరు ఎండోమెట్రియల్ థిక్నెస్ ఏమైనా ఎక్కువ ఉండింటే అది ట్రీట్మెంట్ మెడిసిన్స్ ఇచ్చి తగ్గకపోతే ఎస్ డిఎన్సీ చేసి దాన్ని బయాప్సీ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఉంటుందండి. సో మీ ఎండోమెట్రియల్ థిక్నెస్ ఉన్నందుకు మీ డాక్టర్ అలా అడ్వైస్ చేసి ఉండొచ్చు, అండ్ అది కరెక్టేనండి. ప్రెగ్నెంట్ ఉమెన్ చెకప్స్కి వచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి? ఈ కోవిడ్ టైంలో తప్పకుండా డబుల్ మాస్క్ వేసుకోవడం బెటర్ అండి, అండ్ సోషల్ డిస్టెన్సింగ్. బేసికలీ మేము హాస్పిటల్కి వచ్చినా కానీ ఇంకో పేషెంట్ దగ్గర నుండి దూరంగా కూర్చోటం, అన్ని హాస్పిటల్స్ ఆ సోషల్ డిస్టెన్సింగ్కి శానిటైజర్స్ అరేంజ్ చేశారు. తప్పకుండా మాస్క్, నేను కొంతమంది నుంచి వస్తున్నాను క్లాత్ మాస్క్ వేసుకొని వస్తున్నారు, అది ప్రొటెక్టివ్ కాదు. సో ఇదర్ డబుల్ సర్జికల్ మాస్క్ కానివ్వండి ఆర్ N95 మాస్క్. అండ్ తప్పకుండా ఆ మాస్క్ ఎటిక్విట్స్ నేర్చుకోవాలి, ఎలా మాస్క్ పెట్టుకోవాలి, మాస్క్ పెట్టినప్పుడు దాన్ని టచ్ చేయకూడదు, ఊరికే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటున్నారు. సో అలా చేసినప్పుడే ఆ ఇన్ఫెక్షన్, ఆ వైరస్ ఏదన్నా మాస్క్ మీద ఉన్నప్పుడు అది మన చేతికి అంటి తర్వాత మనకి మళ్ళీ ఆ మాస్క్ తీసిన తర్వాత కూడా రావచ్చు అన్నమాట. సో ఈ జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అండ్ మేము కూడా అది చాలా ఇంపార్టెంట్ ఉన్న టైంలో ఉన్నప్పుడే వాళ్ళని చెకప్కి రమ్మంటున్నాం. అదర్వైజ్ కొన్ని వీడియో కన్సల్టేషన్స్ చేసేవి ఉంటే అవి మేము వీడియో కన్సల్టేషన్ ద్వారానే అవగొడుతున్నాం. వీలైనంత వరకు ఇంట్లో కూడా కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దూరంగా ఉంటే బెటర్ అంటారా? అలా చెప్పటం కష్టం అండి, 9 మంత్స్, లెట్ దమ్ ఎంజాయ్ ద ప్రెగ్నెన్సీ. సో బట్ అందరూ ఇన్ఫెక్షన్స్ ఉండేటప్పుడు కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తే సరిపోతుంది. ఓకే, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంటే కొన్ని రకాల ఇంకా ఎక్స్ట్రా చెకప్స్ కూడా మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు కదండి, అవి అసలు ఎప్పుడు అవసరం ఉంటారు? ఒకవేళ పాజిటివ్ ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా మీరు ఇంకా ఎక్స్ట్రా చెకప్స్ అలాంటివి సజెస్ట్ చేస్తారా? అంటే మీరు కోవిడ్ పాజిటివ్ ఉమెన్ అంటున్నారా? నో, కోవిడ్ పాజిటివ్ ఉన్న పేషెంట్స్ని వీడియో కన్సల్టేషన్ ద్వారా వాళ్ళ ఫిజికల్ అంటే వాళ్ళ పల్స్ రేటు, ఆక్సిజన్ సాచురేషన్స్, వాళ్ళ ఫీవర్ అండ్ ఆ బ్లడ్ మార్కర్స్ని బట్టి సజెస్ట్ చేస్తున్నాము. మోస్ట్ ఆఫ్ దెమ్ 95% వాళ్ళకి హాస్పిటల్కి రావాల్సిన అవసరం పడట్లేదు. బట్ ఎప్పుడైతే ఆక్సిజన్ సాచురేషన్స్ తగ్గినాయో తప్పకుండా రమ్మంటున్నాము, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఒకవేళ వీళ్ళకి మైల్డ్ సిమ్టమ్స్ వచ్చి తగ్గిపోతే మాత్రం కోవిడ్ నెగిటివ్ అయిన తర్వాత 2 వీక్స్ తర్వాత ఒకసారి స్కాన్ చేసుకొని బేబీ గ్రోత్ అంతా బాగుందా లేదా చెక్ చేసుకొని వాళ్ళని రీఅష్యూర్ చేస్తున్నాం. కాల్ చేద్దామండి. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నా పేరు శ్రీనివాస మేడం. మా వైఫ్ 6 మంత్ ప్రెగ్నెంట్ మేడం. తనకి లాస్ట్ 22న కోవిడ్ పాజిటివ్ వచ్చారు మేడం. అయితే 5 డేస్, ఇప్పటికి 9th డే మేడం. చెప్పండి. 9th డేకి వచ్చేటప్పుడు పర్లేదు, అంతా బాగా ఉంది. తనకి ట్రీన్స్ మేడం, ఆయనకి ఎన్ని ప్రాబ్లమ్ ఏమైనా ఉంటాయా అనేది కొంచెం డౌట్ గా ఉంది. లేదండి, లక్కీగా ఈ కోవిడ్ వైరస్ అనేది బేబీలో ఏమి డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ఏమి ఇప్పటివరకు ఏ కేసు రిపోర్ట్ కూడా అవ్వలేదు. బట్ డెలివరీ కంటే ముందు కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పుడు ఏంటంటే బేబీకి ట్రాన్స్మిషన్ చూసాం, వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాం, అంటే బేబీ మదర్ నుండి బేబీకి రావటం. బట్ ఆ బేబీస్లో కూడా ఎక్కువ ట్రీట్మెంట్ అవసరం లేకుండానే చక్కగా వాళ్ళు రికవర్ అయిపోతున్నారు. కాకపోతే ఆ టైంలో పేషెంట్ ఇన్ఫెక్టివిటీని బట్టి మదర్ దగ్గర ఉంచడం కానీ దూరంగా పెట్టడం కానీ చేస్తున్నాం. కాల్ చేద్దామండి. హలో, హలో మేడం. నమస్తే, చెప్పండి. నా పేరు రేణుక మేడం, నేను ఉప్పల్ నుంచి మాట్లాడుతున్నా మేడం. చెప్పండి అమ్మా రేణుక. నాకు 7 మంత్స్ ప్రెగ్నెంట్ మేడం. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఎప్పుడు వచ్చిందమ్మా పాజిటివ్? ఇప్పుడు 16 డేస్ అవుతుంది, 17 డేస్ అవుతుంది మేడం. ఓకే. అయితే నాకు అంటే బాగా వేడి వస్తువులు తిన్నందుకు ముక్కులో నుంచి బ్లడ్ బాగా వచ్చింది మేడం.
అంటే దానికి ముక్కుల నుంచి బ్లడ్ వచ్చింది, దానికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? లేదమ్మా, ప్రెగ్నెన్సీలో ఏంటంటే బ్లడ్ సప్లై పెరుగుతుంది ప్రతి ఆర్గన్ కి కూడా. సో ఇది నేను ఎపిస్టాక్సిస్ అంటాము. ముక్కులో నుండి బ్లడ్ రావటం కోవిడ్కి ఏం సంబంధం ఉండకపోవచ్చు, ప్రెగ్నెన్సీలో తరచుగా చూస్తుంటాం. బ్లీడింగ్ గమ్స్ కానివ్వండి, బ్లీడింగ్ ఫ్రమ్ నోస్ కానీ. సో దీనికి ఏం ట్రీట్మెంట్ లేదు, జస్ట్ వాళ్ళు కంప్రెస్ చేసుకొని కొద్దిగా ఇలా ముక్కును మూసుకొని ఒక 5 సెకండ్స్ అలా గట్టిగా పట్టేసుకుంటే అది తగ్గిపోతుంది. ఐస్ ప్యాక్ అట్లా ఐస్ ప్యాక్ పెట్టుకున్నా తగ్గిపోతుంది, దానికి ఏం ఎక్స్ట్రా ట్రీట్మెంట్ అవసరం లేదు. హై బీపీ కానీ లేకపోతే షుగర్ కానీ లేకపోతే సమ్ అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటారు కదా, అలాగే కరోనా పాజిటివ్ వచ్చిన స్త్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా మీరు హై రిస్క్ ప్రెగ్నెన్సీ లాగానే ట్రీట్ చేస్తారా? లేదండి, అన్లెస్ వాళ్ళ ఆక్సిజన్ సాచురేషన్స్ తగ్గితే తప్ప వాళ్ళని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అన్నమండి. ఓకే. అండ్ వాళ్ళకి ఇనీషియల్గా ఫస్ట్ 3 మంత్స్లో వచ్చి వెళ్ళిపోయినా వాళ్ళకి ఎక్స్ట్రా కేర్ ఏమీ లేదు. ఓన్లీ 3rd trimester లో ఎప్పుడైతే బాగా సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ అయిపోయి ఆక్సిజన్ సాచురేషన్స్ తగ్గినప్పుడు ఎస్ దే విల్ బి కన్సిడర్డ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. అలాంటప్పుడు సిజేరియనే సిసెక్షనే సజెస్ట్ చేస్తారా? ఎస్, అది పేషెంట్ బ్రీత్ తీసుకోవటం లేదు అండ్ షీఈస్ రిక్వైరింగ్ సప్లిమెంటల్ ఆక్సిజన్ విత్ హెచ్ఎఫ్ఎన్సీ అవన్నీ ఉన్నప్పుడు బేబీ వయబిలిటీ చూస్తామండి. అంటే బేబీని బయటకు తీసినప్పుడు అది దాని ఇండిపెండెంట్గా బ్రతకగలుగుతుంది, అలా వయబుల్ ఉంది అన్నప్పుడు మదర్ దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కసారి మేము డెలివరీ చేయడం పడుతుంది. అంటే ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే మన డయాఫ్రమ్ ఏదైతే ఉంటుందో లంగ్ మీద కంప్రెషన్ ఎక్కువ ఉంటుంది. సో అది ఒక్కొక్కసారి ఆక్సిజనేషన్ తగ్గినప్పుడు వాళ్ళకి మనం వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం పడింది అట్లాగా ఉందనుకోండి, ఒకవేళ ఆక్సిజన్ సాచురేషన్స్ మెయింటైన్ అవ్వట్లేదు అంటే ఎస్ మనం ఆ డెలివరీ చేస్తే వాళ్ళకి స్పేస్ దొరికి కొంచెం ఆక్సిజనేషన్ బెటర్ అవుతుంది. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఏ మల్టీడిసిప్లినరీ టీమ్. సో అందరము డిస్కస్ చేసి తిను బెనిఫిట్ అవుతుంది డెలివరీ అన్నప్పుడే మనము సిజేరియన్ ద్వారా డెలివరీ చేయాల్సి వస్తుంది ఆ టైంలో. కాల్ చేద్దామండి. హలో మేడం నమస్తే, చెప్పండి. ఇదే మేడం, ఇప్పుడు ఒక నెక్స్ట్ మంత్ 14 అయితే డెలివరీ డేట్ ఇచ్చింది మేడం. మేడం చెప్పండి అండి. అయితే నెక్స్ట్ మంత్ 14 డెలివరీ డేట్ ఇచ్చింది మేడం. అయితే మా పక్కన 2 మెంబర్స్ కి కరోనా వచ్చింది మేడం. ఓకే, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది అడుగుతున్నాను. మీరు మీకు రాకుండా చూసుకోండి, సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ వేయటం కానీ అవన్నీ శానిటైజర్ యూజ్ చేయటం కానీ చూసుకోండి. ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించి టెస్ట్ చేసుకుని దెన్ డిసైడ్ చేసుకోండి. కాల్ చేద్దామండి. హలో హలో చెప్పండి. హలో మేడం. చెప్పండి అమ్మా. 3 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి, ఇంకా నాకు ప్రెగ్నెన్సీ రాలేదు. ఈ హాస్పిటల్కి వెళ్తే మా ఆయనకి కణాల పరీక్ష రాశారు, అది టెస్ట్ కు సరిపోయినంత రాలేదు. ఏమైనా ప్రాబ్లమా మేడం? అది తప్పకుండా అతన్ని ఆండ్రాలజిస్ట్ ని కన్సల్ట్ చేస్తే ప్రాబ్లమ్స్ ఏంటో తెలుస్తుందండి. హార్మోనల్ టెస్ట్ కానీ స్కాన్ కానీ చేసి చూసి డిసైడ్ చేస్తారమ్మా. సో మీ హస్బెండ్ తప్పకుండా ఆండ్రాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాలి. ఇప్పుడు కోవిడ్ ఫియర్ అనేది చాలామందికి, అందరిని చూస్తున్నాము, చాలా ఫియర్ఫుల్గా ఉంటున్నారండి. అంటే కొంచెం యాంగ్జైటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉమెన్కి మరి ఫస్ట్ ఇష్యూ అయినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఆ స్ట్రెస్ ఉంటుంది, ఇంకా ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈ కోవిడ్ ఫియర్ అనేది ఉంటున్నప్పుడు కొంతమందికి ఎప్పుడైనా కౌన్సిలింగ్ అవసరం ఉండడం కూడా జరుగుతూ ఉంటుందా? యా, ఇలాంటి కౌన్సిలింగ్ సెషన్స్ కూడా మేము ఈ కోవిడ్లో వీడియో కౌన్సిలింగ్ ఏదైతే ఎలా అయితే అరేంజ్ చేశామో కౌన్సిలింగ్ సెషన్స్ కూడా వీడియో కౌన్సిలింగ్లో కూడా అవుతున్నాయండి. సో ఇది చాలా తప్పకుండా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా మటుకు కోవిడ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయదు, ఏదో 5% 10%లో అవుతుంది. సో ఆ 5%లోనే మనం ఉంటామని అనుకుని చాలా టెన్షన్లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడైనా మన కౌన్సిలింగ్ కూడా కొంత వరిసంగా ఉన్నాయి కాబట్టి యా. సో కౌన్సిలింగ్కి వాళ్ళు ఆల్వేస్ ఆ కౌన్సిలింగ్ సెషన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో వాళ్ళు అది చూసుకొని అటెండ్ అవుతే కొంచెం వాళ్ళకి రీఅష్యూరింగ్గా ఉంటుంది. ఆర్ఎల్స్ డైరెక్ట్లీ ఆబ్స్టెట్రిషియన్ని వాళ్ళ ఆబ్స్టెట్రిషియన్ని కలిసి మాట్లాడినప్పుడు ఎఫెక్ట్స్ ఏంటి అనేది, బేసిక్గా ప్రెగ్నెన్సీ అనగానే బిడ్డకి ఏమవుతుంది అని అనుకుంటారు. బట్ మేము చెప్పేది ఏంటంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ బిడ్డ కంటే ఎక్కువ మదర్కి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, కాబట్టి మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే అడల్ట్స్ అందరూ మనం ఎలా తీసుకోవాలి పాండమిక్లో, ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా అంతే జాగ్రత్త తీసుకోవాలి. అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కరోనా పాజిటివ్కి గురవడం, మీరు ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ రెయిన్బో హాస్పిటల్స్లో చూసే ఉంటారు. మీరు ఆ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు, యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా మదర్ అండ్ బేబీ సేఫ్గా ఉండడమే ఎక్కువగా గమనించారా?
చాలా మటుకు ఇప్పటి వరకు ఒక్క కేసులో కూడా ప్రాబ్లం కాలేదు. సో బేబీకి వైరల్ ట్రీట్మెంట్ తో ఏం ప్రాబ్లం అవ్వట్లేదండి. కాకపోతే సివియర్ ఇన్ఫెక్షన్ థర్డ్ ట్రైమెస్టర్ లో వచ్చినప్పుడు ఎర్లీగా డెలివరీ చేయాల్సిన అవసరం పడింది. సో ప్రీమెచ్యూర్ టర్మ్ గా మనం డెలివరీ చేసినందుకు ఆ టైప్ ఆఫ్ కేర్ బేబీకి అవసరం పడింది అంతేనండి. ఒక కాల్ చేద్దామండి. హలో, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ప్లస్ షుగర్ ఉన్న వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకోవచ్చా మేడం? అబ్సల్యూట్లీ వేయించుకోవచ్చు అండి. ఒకసారి మీ ఆబ్స్టెట్రిషియన్స్ వాళ్ళని అడిగేసి మీరు జెస్టేషనల్ ఏజ్ అంటే ఏ టైంలో ప్రెగ్నెన్సీ ఏ స్టేజ్లో ఉందో చూసుకొని వాళ్ళు వేసుకోవచ్చు అండి. సమదర్ క్రానిక్ డిసీజెస్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ చాలా వరకు మెడిసిన్స్ కూడా మారుస్తూ ఉంటారు కదా, ఎప్పుడైనా ఏదైనా సందర్భాల్లో ఏదైనా కాంట్రాఇండికేషన్ కింద వ్యాక్సిన్ వద్దనడం కూడా జరుగుతూ ఉంటుందా? అంటే ఇప్పటి వరకు మాకు ఈ స్టేట్మెంట్ మా దగ్గర మా ఫాక్సీ సొసైటీ నుండి రిలీజ్ అవ్వలేదు. అండ్ ఈ కోవాక్సిన్ కానివ్వండి, కోవిషీల్డ్ కానీ స్టడీస్ అవ్వలేదు ప్రెగ్నెన్సీలో. సో అందుకని మేము తీసుకోవద్దని చెప్పాము. బట్ ఇప్పుడు మళ్ళీ సిచ్యువేషన్ మారింది అండ్ స్టేట్మెంట్స్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు వ్యాక్సినేషన్ తీసుకోమని రికమెండ్ చేస్తున్నాం. కాల్ చేద్దాం. హలో, హలో, నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. నా పేరు పద్మజ అండి. నా మా అమ్మాయి గురించి అడుగుతున్నాను. షీజ్ అ టైప్ 1 డయాబెటిక్ అమ్మాయి అండ్ 4th మంత్ ప్రెగ్నెంట్. ఆటోమేటిక్ గానే ప్రెగ్నెన్సీ వచ్చింది. అంటే ఇప్పుడు 4th మంత్ సడన్ గా షీస్ డిటెక్టెడ్ కోవిడ్ పాజిటివ్. సివియర్ అంటే కఫ్ ఇదైంది అండ్ వామిటింగ్స్ అవి తగ్గి కంట్రోల్ చేశారు. అంటే నేను మామూలుగా తీసుకెళ్ళాం డాక్టర్ దగ్గరికి. మామూలుగా తీసుకువెళ్తే జస్ట్ వాళ్ళు చూసి అస్ అ ప్రోటోకాల్ లో కోవిడ్ టెస్ట్ చేయించారు. అంతకు ముందు చేయించితే నెగిటివ్ వచ్చింది. ఓకే, 10 డేస్ కి మళ్ళీ సరే ఒకసారి ఆ స్కాన్ చేయించాలి అని చెప్పి తీసుకెళ్ళాం. అండ్ ఆ అమ్మాయికి ఏమైందంటే కఫ్ అండ్ వామిటింగ్స్, ఐ మీన్ దాంతో వాళ్ళు చూసి ఆ ఇన్ఫెక్షన్ తక్కువ చేయాలని అడ్మిట్ చేశారు. అండ్ అంతా కంట్రోల్ అయింది, కొంచెం డిశ్చార్జ్ చేశారు. కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఎన్ని డేస్ అయిందండి కోవిడ్ పాజిటివ్ వచ్చి? 6 డేస్ అయిందండి. 5 డేస్ అయిందండి. నిన్నటితో అయిపోయాయి టాబ్లెట్స్ అన్ని అయిపోయింది. ఓకే, స్లైట్లీ కఫ్ ఉంది, 20% ఉందండి ఆ కఫ్. సో ఏంటి అంటే నాకు అంటే ఆబ్వియస్లీ కొంచెం భయంగా ఉంది. ఏంటి బెటర్ అంటే పర్వాలేదా? నేను మళ్ళీ ఎప్పుడు దాన్ని డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాలి అండ్ వాట్ ఈస్ ద గైడ్ లైన్స్ బేసికలీ, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? బేసికలీ మీరు టైప్ 1 డయాబెటీస్ అంటున్నారు కాబట్టి ఎనీ ఇన్ఫెక్షన్ అండి టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి షుగర్స్ ను రేస్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళకి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. అండ్ స్పెషల్లీ తను వామిటింగ్స్ అని చెప్పింది. వామిటింగ్స్ అయినప్పుడు కూడా మళ్ళీ షుగర్ ఫ్లక్చుయేషన్స్ చాలా ఉంటాయి. సో అది చూసుకోవాలి. అండ్ ఇప్పుడు సిమ్టమ్స్ లేవు, అది దట్ ఈస్ గుడ్. బట్ 2 వీక్స్ లేటర్ ఒకసారి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెకప్ చేయించుకొని అంత బాగుందా లేదా చెక్ చేయాలి. 16 వీక్స్ అంటున్నారు కాబట్టి షీఈస్ డ్యూ ఫర్ అనామలీ స్కాన్, అంటే 5th మంత్ స్కాన్ అని చెప్తాము. సో ఆ స్కాన్ 18 వీక్స్ తర్వాత చేస్తాము. సో 18 వీక్స్ అప్పుడు స్కాన్ చేయించుకొని ఆ షుగర్ కంట్రోల్ ఒక్కటే చక్కగా చూసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కోవిడ్ వచ్చినందుకు బిడ్డకి ఏమి ఎఫెక్ట్ అవ్వదు. కాకపోతే ఈ షుగర్ కంట్రోల్లోను మళ్ళీ మీకు ఆ ఆక్సిజన్ సాచురేషన్స్, ఇది ఇప్పుడు ఉన్న కోవిడ్ కండిషన్లో 1st 5 డేస్లో నార్మల్ అయితే అయిపోయిందని అనుకోకూడదు. మనం 10 డేస్ జాగ్రత్తగా అన్ని సిమ్టమ్స్ కోసము మనము అబ్జర్వ్ చేయాలి. ఏదన్నా ఉంటే మళ్ళీ ఫిజిషియన్ని కన్సల్ట్ చేస్తే ప్రాబ్లమ్స్లో రాకుండా మనం ముందే జాగ్రత్త పడచ్చు. అంటే ఒక 5-6 డేస్ తర్వాత హెచ్ఆర్సిటీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ, బ్లడ్ మార్కర్స్ ఇవన్నీ చేయించుకుంటే బెటర్ అంటారు? ప్రెగ్నెన్సీలో హెచ్ఆర్సిటీ అనేది అన్లెస్ ఆక్సిజన్ సాచురేషన్స్ తగ్గి ఫిజిషియన్కి అవసరం పడుతుంది ట్రీట్మెంట్లో అన్నప్పుడే చేస్తామండి. ఎందుకంటే బ్రెస్ట్ అనేది చాలా సెన్సిటివ్ టిష్యూ అండ్ స్పెషల్లీ ప్రెగ్నెన్సీలో చాలా సెన్సిటివ్గా రియాక్ట్ అవుతుంది. సో ఇది రేడియేషన్ హెచ్ఆర్సిటీ అనేది. సో హెచ్ఆర్సిటీ అనేది ప్రెగ్నెన్సీలో వీ డోంట్ రికమెండ్. ఎస్, బ్లడ్ మార్కర్స్, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఉంటాయి, సిఆర్పి అని ఉంటుంది, ఫెరిటిన్ లెవెల్స్, అవన్నీ కూడా చూసుకుంటాం, ఇంటర్లూకిన్ అవన్నీ కూడా అవసరం పడితే. బట్ బేసిక్గా చేసేదంతా కూడా సిబిపి, సిఆర్పి టెస్ట్ అండ్ వాళ్ళ ఆక్సిజన్ సాచురేషన్స్ని బట్టే మా ట్రీట్మెంట్ అంతా డిపెండ్ అవుతుంది. ఓకే, మదర్కి పాజిటివ్ ఉంటే లాస్ట్ ట్రైమిస్టర్లో బేబీకి రావడం అనేది కామనే, కానీ వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండానే రికవర్ అవుతుంటారా? అవునండి, కామన్ అని నేను చెప్పను, బట్ వర్టికల్ ట్రాన్స్మిషన్ వీ హ్యాడ్ సీన్. మా హాస్పిటల్లోనే ఇప్పటివరకు లాస్ట్ ఇయర్ అయిన కేసెస్లో వీ హ్యాడ్ సీన్ అరౌండ్ 10 బేబీస్ గెటింగ్ దట్.
బట్ ఏ బేబీకి కూడా ఆక్సిజన్ అవసరం పడలేదు, ఎక్స్ట్రా వైరల్ ట్రీట్మెంట్ కూడా అవసరం పడలా. కాకపోతే అది పాజిటివ్ వచ్చినందుకు బేబీని అబ్జర్వ్ చేసేసి తర్వాత మళ్ళీ నెగిటివ్ వచ్చేంత వరకు అబ్జర్వ్ చేయాల్సి వచ్చింది అంతే. ఓకేనండి డాక్టర్ శృతి రెడ్డి గారు, థ్యాంక్స్. ఎలా థ్యాంక్ యూ అండి. లేటెస్ట్ రికమెండేషన్ ప్రకారం ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఎట్ ఎనీ స్టేజ్ డాక్టర్ సలహా మేరకు వ్యాక్సిన్స్ తీసుకోవచ్చని, అంతేకాకుండా ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా ఒకవేళ కరోనా పాజిటివ్ వస్తే మిగతా వాళ్ళలాగానే ట్రీట్మెంట్స్ ఉంటూ ఉంటాయని భయపడాల్సిన అవసరం లేదని, ఆందోళనకి గురయ్యి వాళ్ళకి ఏమన్నా డిప్రెషన్గా అనిపిస్తే కౌన్సిలింగ్ ద్వారా డాక్టర్ సలహా మేరకు ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా కూడా రెయిన్బో హాస్పిటల్స్లో కౌన్సిలింగ్ కూడా అవైలబుల్ ఉన్నాయని, ఇలాంటి వాటికి అనవసరంగా ఎక్కువగా బాధపడి భయపడి అనవసరమైన స్ట్రెస్ తీసుకోకూడదని రెయిన్బో హాస్పిటల్స్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్ డాక్టర్ శృతి రెడ్డి గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.